శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభాకాంక్షలు. ఈ వారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. శుభప్రదమైన ప్రసంగాలు, శుభవార్త శ్రవణం వలన ఆనందోత్సాహాలతో కాలం గడుపుతారు. ఆర్థికపరమైన వెసులుబాటు లభిస్తుంది. వివాదాలు పూర్తి స్థాయిలో కాకపోయినా చాలా వరకు సద్దుమణుగుతాయి. తాకట్టు వస్తువుని విడిపించుకోగలుగుతారు. విద్యార్థులు అధికంగా శ్రమించవలసి ఉంటుంది, అయితే శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. సంతానంపైన దృష్టిని కేంద్రీకరించవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామ్యంతో విభేదాలు తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలత ఏర్పడుతుంది. గతంలో కన్నా అనుకూలమైన అంశాలు అధికంగా ఉన్నప్పటికీ మానసిక ప్రశాంతత మాత్రం లోపిస్తుంది. దురభ్యాసాలు దూరంగా ఉండటం కన్నా క్రమశిక్షణ పాటించడం ఎంతైనా అవసరం గ్రహిస్తారు. మిత్ర బృందాలను విస్తరింపజేయడం కన్నా నిజమైన మిత్రులను గుర్తించి వాడితో సఖ్యతను పెంచుకోవడం మంచిదని భావిస్తారు. ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధూరాన్ని ధరించండి. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ఆర్థికపరమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా మెలగండి. షేర్స్కు దూరంగా ఉండటం, రుణాలు చేయటం, రుణాలు ఇవ్వకపోవటం మంచిది. అనుకున్న విధంగా ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించడం చెప్పదగిన సూచన. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. స్త్రీల వల్ల వివాదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. స్థిరాస్తులకు సంబంధించిన, న్యాయపరమైన అంశాలకు సంబంధించిన, దీర్ఘకాలిక ప్రణాళికలతో కూడినటువంటి అగ్రిమెంట్లకు సంబంధించిన అంశాల్లో కొంత జాప్యం చోటు చేసుకున్నప్పటికీ పరిణామాలు పదిలంగానే ఉంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా శ్రమ అధికమవుతుంది. వ్యాపారస్తులకు లాభాలు రొటేషన్ రూపంలో ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణ సూచన గోచరిస్తుంది. నిత్యం కనకదార స్తోత్రం పఠించండి. ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవిని పూజించడం చెప్పదగినటువంటి మరొక సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. వృత్తికి సంబంధించిన అంశాలు పురోభివృద్ధిలో ఉంటాయి. ఉన్నత విద్యావకాశాలు కలిసి వస్తాయి. విద్యారంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. మీ శత్రువర్గం బాగా భంగపడతారు. సందర్భోచితంగా వ్యవహరించి లాభపడతారు. వ్యాపారాలను అభివృద్ధి పరచుకోగలుగుతారు. మిత్రులు ఇతరులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. కుటుంబ సభ్యులు అండదండలు లభిస్తాయి. బాధ్యతలు చాలా వరకు తెలుసుకోగలుగుతారు. చిన్న చిన్న అవాంతరాలు మధ్యలో ఏర్పడినప్పటికీ వాటిని నవలీలుగానే అధిగమించగలుగుతారు. కళా, సాంస్కృతిక, సాహిత్య, రాజకీయ రంగాల్లోని వారికి అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. గ్రీన్ కార్డు లభిస్తుంది. స్టాంపింగ్ వ్యవహారం పూర్తవుతుంది. లీజులు పొడిగింపబడతాయి. నూతనమైన కాంట్రాక్టులు లభిస్తాయి. చాలా విషయాలు మీకు అనుసరణలోనే వెలుగుతాయి. నిత్యం సుదర్శన కవచం పఠించండి. సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజించండి. తదుపరి కర్కాటకరాశి. కర్కాటకరాశి వారికి ఈ వారం నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. మానసిక శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య నియమాలకు సంబంధించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోండి. అశ్రద్ధ చేయకండి. అసూయాగ్రస్తమైన మనస్తత్వం కలిగిన వారికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. బ్యాంకులోను మంజూరవుతాయి. విదేశీ అయిన వ్యవహారాల్లో జాప్యం చోటు చేసుకుంటుంది. నిలకళ్ళిన ఆలోచన వల్ల మనసు పరుపరు విధాలుగా పరుగులు తీస్తుంది. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు వహించండి. ఆధ్యాత్మికమైన దృష్టిని మరల్చగలిగితే చాలా వరకు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మానసికమైనటువంటి ఉత్సాహం, ఉల్లాసం కలుగుతుంది. అధిక ధన వ్యయాన్ని కలిగి ఉంటారు. అవసరాలకు సరిపడా ధనాన్ని మాత్రం సముపాదించుకోగలుగుతారు. అందుకు టోకా లేదు. శని స్తోత్రం పఠించండి. ప్రతిరోజు తెల్ల జిల్లేటి ఒత్తిడితో శ్రీ మహాగణపతికి దీపారాధన చేయండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైన బదిలీ సూచన. విదేశీయాన వ్యవహారాలు ముడిపడతాయి. ఉన్నత విద్యా ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. అయితే పనులు సమాధిక్యం మీద కానీ సానుకూల పడవు. తింటే ఆయాసం, తినకపోతే నీరసం అన్న విధంగా ఆరోగ్యం విసుగు పుట్టిస్తుంది. కీలక విషయాల్లో పెద్దల సలహాలు పాటిస్తారు. వాహనం కొనుగోలు చేస్తారు. మధ్యవర్తిత్వాలు, రాయబారాలు
పంచాయతీలు కొనసాగుతాయి, సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి, అభివృద్ధికి తగిన విధంగా గృహ అవసరాలను ఏర్పరచుకోగలుగుతారు. ప్రాథమిక విషయాల నుంచి ప్రధానమైన విషయాల వరకు కూడా అన్నింట గోప్యతను పాటించండి. నరకోశ అధికంగా ఉంటుంది, పునర్వివాహ ప్రయత్నాలు సానుకూలు పడతాయి. నిత్యం హనుమాన్ చాలీస పఠించడం, అష్టముఖ తల్లితో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వారం అనుకూలంగా ఉంటుంది, సంఘంలో గౌరవం పెంపొందుతుంది, విద్యారంగంలోని వారికి వ్యాపార రంగంలోని వారికి కూడా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ కళారంగాల్లోని వారికి జాగ్రత్త వహించవలసి ఉంటుంది, ఆదాయ వ్యయాల్లో సమతుల్యత లోపిస్తుంది. నిజానికి మీరు అనుమానించినటువంటి మీ వాళ్లు నిజాయితీగా ప్రవర్తిస్తారు, బరువు బాధ్యతను తీసుకోగలుగుతారు, సంతాన పురోగతి బాగుంటుంది, కొత్త వారితో ఉపకరించే పరిచయాలు ఏర్పడతాయి, అనుభవాలు నేర్పిన పాఠాలు ఉపకరిస్తాయి. స్త్రీలతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్తలు వహించండి. సామాజిక సేవా దృక్పథంతో మీ వంతుగా ఒకరికి సహాయ సహకారాలు అందిస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన అంశాలు మీకు అనుకూలంగా ఉంటాయి, కోర్టు వివాదాలు వాయిదాల్లో ఉంటాయి. నిత్యం లక్ష్మీతామర వత్తులతో ఇష్టదైవం సన్నిధిలో దీపారాధన చేయండి. ముఖ్యంగా మహాలక్ష్మీదేవికి లక్ష్మీతామర వత్తులతో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వారం శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది, ప్రతికూల వాతావరణంలో అనుకూల ఫలితాలు సాధించడానికి అమితంగా శ్రమిస్తారు, ఆదాయాన్ని మించిన ఖర్చులను గ్రహస్థితి సూచిస్తోంది. లక్కీ డ్రాలు, మనీ రొటేషన్ స్కీమ్స్ కు దూరంగా ఉండటం శ్రేయదాయకం. వృత్తి ఉద్యోగాల పరంగా బరువు బాధ్యతలు పెరుగుతాయి, శ్రమ అధికమవుతుంది. ప్రతి విషయంలోనూ మరో విషయం ముడిపడి ఉండటం వలన తెగించి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి చికాకు కలిగిస్తుంది. విషయ వ్యవహారాల్లో ఏర్పడే అవాంతరాలను అధిగమించడానికి గాను తాత్కాలిక ఉపశమన మార్గాలు లభిస్తాయి. దైవానుగ్రహం వెన్నంటి రక్షిస్తుంది. పరుష సంభాషణలు, నీలాపనిందలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్త వహించండి. సాహసవంతమైన కార్యక్రమాలే కాకుండా సులువుగా సులభంగా జరిగే వాటిపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించండి. ప్రతిరోజు కూడాను అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి. వ్యాపార ప్రదేశంలోనూ ఇంట్లోనూ మంచి జరుగుతుంది. తదుపరి వృషికరాశి. వృషికరాశి వారికి వారం అనుకూలంగా ఉంటుంది, ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది. మీ వాక్చాతుర్యంతో ఓర్పుతో నూతన అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. రాబోయే రోజులను దృష్టిలో ఉంచుకుని కొన్ని తాత్కాలిక స్నేహాలకు శ్రీకారం చుడతారు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు, బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. కీలకమైనటువంటి స్థానాలకు గాను మీ పేరు సిఫారసు చేయబడుతుంది. మీ ఉనికిని కాపాడుకుంటారు, శత్రువర్గాన్ని ఎరుకాటంలో పెడతారు. న్యాయవాద రంగంలోని వారికి, కాంట్రాక్టుదారులకు, ప్రజా సంబంధాలు అధికంగా కలిగిన వారికి, వ్యాపారస్తులకు అనుకూలమైన మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. లౌక్యం లోపించకుండా జాగ్రత్త తీసుకోండి. ముక్కుసూటితనం ఎంత మాత్రం ఉపకరించదు. క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు. నిత్యం అష్టమూలిక గుగ్గిలంతో గృహంలో, వ్యాపార కేంద్రంలో ధూపం వేయటం చెప్పదగిన సూచన. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. సభలు, సమావేశాలు, సన్మానాలు, సంఘంలో హోదా కలిగిన వారితో పరిచయాలు మొదలైన అంశాలతో ఈ వారం చాలా వరకు మీకు శుభప్రదంగా ఉంటుంది. చెడు ఫలితాల కన్నా మంచి ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. భాషాపరమైన ఉన్నతిని సాధించడానికి కొత్త కోర్సుల్లో చేరతారు. బ్యాంకింగ్ వ్యవస్థల్లోని వారికి, వైద్య రంగంలోని వారికి అనుకూలమైన మార్పులు గోచరిస్తున్నాయి. చేతివృత్తి వ్యాపారాల పరంగా అభివృద్ధిని సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మధ్యవర్తిత్వం చేయడం, రుణాలు ఇవ్వటం తీసుకోవడం రెండూ కలిసి రావు. సమాజంలో ఉన్నత వర్గం వారితోటి పరిచయాలు మరింతగా బలపడతాయి. రాజకీయ రంగ ప్రవేశం చేయాలన్న మీ అభిలాష నెరవేరుతుంది. శుభకార్యాలు ముడిపడతాయి. నిత్యం సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజించండి. ఈ తులారాశి వారికి, వృషికరాశి వారికి, ధనుసు రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది కనుక 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించాలి. అంతేకాకుండా దశరథ కృత శని స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం పదమార్థం కన్నా ద్వితీయార్థం అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన వ్యవహారాల్లో ఊరట లభిస్తుంది. చిన్న చిన్న చికాకులు పెద్దగా ప్రభావం చూపించకుండా జాగ్రత్తలు పాటించగలుగుతారు. వృత్తిపరమైన అంశాలను, కుటుంబపరమైన అంశాలను నేర్పుగా సర్దుబాటు చేసుకోగలుగుతారు. ఎంతగా అణిగిమణి ఉన్నా రెచ్చగొట్టు నైతం కలిగిన వారి వలన ఆగ్రహవేశాలకు లోనవుతారు. బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. చెల్లింపులకును సకాలంలో చెల్లించగలుగుతారు. చట్టపరమైన సమస్యల నుండి ఊరట లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మార్పులు చేర్పులు ఉంటాయి. మానసిక ప్రశాంతతకు
యోగా వంటివి అభ్యసించడం ఎంతైనా ఉపకరిస్తాయి. విదేశీ విద్యా ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల పడతాయి. మొండికి పడ్డ సమస్యలను అధిగమించలేకపోయినా సమర్థించుకోగలుగుతారు. నిత్యం కాలభైర వాష్టకాన్ని పఠించండి. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం సిద్ధగంధాన్ని ధరించడం వల్ల మేలు జరుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సమసిపోయాయనుకున్న సమస్యలు కొత్త కోణంలో తారసపడతాయి. చేపురాలు చేసేటప్పుడు సంతకాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు వహించండి. ఆదాయ వ్యయాలను సరిచూసుకోవటం, పొదుపుపైన దృష్టిని కేంద్రీకరించడం, ప్రణాళికల్లో క్రమశిక్షణ లోపించకుండా జాగ్రత్తలు వహించడం చెప్పదగిన సూచన. ఆత్మస్థైర్యం మనోధైర్యం కలిగి ఉంటారు. నూతన గృహం లేక స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు వారాంతంలో సానుకూలు పడతాయి. వివాహాల శుభకార్యాలు నిశ్చయమవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు మినహా ఇతర వ్యాపారస్తులకు మధ్యంతర ఫలితాలు గోచరిస్తున్నాయి. విభేదించే వారితో సామరస్యంగా విడిపోతారు. మీ మాటలకు వక్ర భాష చెప్పేవారు అధికమవుతారు. అదేవిధంగా మీ మాటకు విలువనిచ్చే వర్గం కూడా ఏర్పడతారు. మేధో దక్షిణామూర్తి రూపు ధరించడం శ్రేయోదాయకం. ప్రతినిత్యం నాగసింధూరాన్ని ధరించండి. ఈ వారం మీన రాశి వారికి అనుకూలంగా ఉంది. చురుగ్గా వ్యవహరిస్తారు. కీలకమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేసి లబ్ధిని పొందగలుగుతారు. మేధస్సుకు బదులు పెట్టి అవకాశాలను నేర్పుగా అందిపుచ్చుకోగలుగుతారు. రుణభారాన్ని దించుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన బదిలీ లేక ప్రమోషన్ లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధువర్గంతో ఏర్పడిన వివాదాలు శమిసిపోతాయి. ప్రజా సంబంధాలను మరింతగా విస్తృతపరచుకోగలుగుతారు. కార్యాచరణ మెరుగ్గా ఉంటుంది. అయితే మాటలకు ఆడితో బోల్తా కొట్టించే వారితో తగు జాగ్రత్తగా మెలగండి. మరుగులు పడ్డాయి అనుకున్న అంశాల్లో కదలిక ఏర్పడుతుంది. చాలా సందర్భాల్లో అదృష్టం మీద భారం వేయకుండా కష్టించి సానుకూలమైన ఫలితాలను సాధించుకుంటారు. నిత్యం అరటినార వత్తులతో దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.